ఈ షోలో ఇంకా ఎన్నెన్నో సర్ప్రైజెస్ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్, చిరంజీవి గారు వారితో పాటు ఒక సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్. కానీ వాటన్నిటికన్నా ముందు మామూలుగా ఎవరైనా మనల్ని తిడితే మనకి చాలా కోపం వస్తుంది, కానీ ఈవిడ తిడితే మాత్రం ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. అదేదో అమృతం పోసినట్టు ఉంటుంది, మళ్ళీ తిట్టండి అమ్మా అనిపించుకోవాలనిపిస్తుంది. ఎంతో మంది హీరోలకి, ఎంతో మంది హీరోయిన్లకి తల్లిగా బామ్మ పాత్రలు పోషించినటువంటి నిర్మలమ్మ గారిని వారి అనుభూతి మనతో పంచుకోమని అడగబోతున్నాము. అమ్మా నిర్మలమ్మ గారు, నీవు మాట్లాడాలన్నావని ఎంతసేపు కూర్చున్నా. ఏముందమ్మా, ఈ 75 సంవత్సరాల ఉత్సవాన్ని చూడటానికే నేను ఇంకా బ్రతుకున్నాను అనుకుంటున్నాను. మాకు ఈ సినిమా ఇండస్ట్రీతో 64 సంవత్సరాల అనుభవం. నేను 16 ఏట నాకు ప్రతిభా ఫిలిమ్స్ ఘంటసాల బలరామయ్య గారు గరుడ గర్వభంగం తీశారు. అప్పుడు నేను భానుమతి గారు సత్యమామైతే నేను టీజీ కమల చెలికత్తులు వేశాను. చెలికత్తులు అనే మాటే కానీ ఎక్కడ చూసినా నన్నే పెట్టేవారు బలరామయ్య గారు. ఎందుకండి నన్ను ఇట్లా చేస్తున్నారంటే, ఇంక 2 ఏళ్ళు నీకున్నట్టయితే సత్యభామ నిన్నే వేయించదండి కదా, అయిపోయింది. అట్లా వచ్చి పాదుకా పట్టాభిషేకం 16 ఏట అది చేశాను గరుడ గర్వభంగం. 17 ఏట పాదుకా పట్టాభిషేకం చేశాను వేషం వేసి. అది ఆ సినిమా చూడటానికని బెదవాడు వెళ్తే పాదుకా పట్టాభిషేకం ఎక్కడ కనపడలాం మేము. ఆ వెళ్ళి పని లేదు, అక్కడి నుంచి నాకు వద్దని నేను బెదవాడలో ఉండి బందర్లో ఉండి అక్కడి నుంచి బెదవాడు వచ్చి నాటకాలు, రేడియో ప్రోగ్రాంలు ఇవి ఇస్తూ కాలక్షేపం చేశాను. నా వాళ్ళు ఎవరు ఆర్టిస్టులు కారు, నా వాళ్ళు నేను అవ్వటానికి కూడా ఎవరు ఇష్టపడలా. అయినా పోట్లాడి వచ్చినందుకు ఆ భగవంతుడు నాకు విజయాన్నే కలిగించాడు. మీ ఇంతమంది దృష్టిలో నేను తల్లిగాను, అమ్మమ్మగాను, నాయనమ్మగాను నిలబడిపోయా. పోతే ఇంకొక సంగతి, ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్లు తప్ప ఆనాటి కేవీ రెడ్డి గారు, బియ్యం రెడ్డి గారు వాళ్ళని తప్ప మిగతా అందరి డైరెక్టర్ల దగ్గర నేను యాక్ట్ చేశాను. అందరి హీరోలు నాకు కొడుకులు, మనవలు అయ్యారు. నేను ఎక్కువ పిక్చర్లు చేసింది ఒకే ఒక డైరెక్టరు, శ్రీదాస నారాయణ రావు గారి దగ్గర ఎక్కువ పిక్చర్లు చేశాను. వీటన్నిటికంటే నాకు తృప్తి కలిగించే విషయం ఏమిటంటే, నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి తల్లి, అత్త అలాంటి వేషాలు కూడా వేసింది కాక, ఎస్వి రంగారావు గారికి, నాగయ్య గారికి భార్య వేశాను, తల్లి కూడా వేశాను. వీటన్నిటికంటే నేను సంతోషపడేది, నేను గర్వపడేది ఏ విషయంలో, నేను
ఆత్మ తృప్తి కోసం ఏది నేను మాట్లాడను, నేను అబద్ధాలు చెప్పను, ఏం చేయను. నేను చాలా చచ్చిపోయే మరుక్షణం వరకు జ్ఞాపకం ఉండేది ఒక్కటే విషయం, అనుకోకుండా కమల్ హాసన్ పిక్చర్లో ఇది అది చెప్తా. ఆ పిక్చర్ ఏమిటి, అమావాస్య చంద్రుడు ఎల్వి ప్రసాద్ గారితో యాక్ట్ చేయగలిగిన అదృష్టం నాకు కలిగింది. నా జీవితంలోనే మర్చిపోలేని విషయం అదే. అందరి దగ్గర పనిచేశాననే తృప్తి ఇవాళ ఈ కళామ తల్లి వేడుకల్ని చూసే అదృష్టం నన్ను ఎంతగానో మురిపిస్తుంది. ఇది ఇంకా నా ఆయుష్ పెంచుతుందేమో నాకు తెలియదు. ఉంటానమ్మా, అది నా పరిస్థితి. తప్పులేమైనా నేను మాట్లాడుంటే అందరూ క్షమించండి. నమస్కారం.